భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో బోర్డర్ చెక్పోస్టు వద్ద సిఐ అబ్బయ్య వారి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సమయంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానంగా ఉన్న రెండు కార్లలో తనిఖీలు నిర్వహించగా పెద్ద ఎత్తున గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. కారులోని ముగ్గురిని విచారించగా ఒరిస్సా రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రాంతం హైవే మీదుగా అశ్వారావుపేట మీదుగా ఢిల్లీకి అధిక ధరలకు విక్రయపరుస్తున్నట్లు నిందితులు తెలిపారు. సుమారు 200 కేజీల మత్తు మందు గంజాయి లభ్యమైంది. ఒక ప్యాకెట్ 4 కేజీలు, 5 కేజీల చొప్పున 42 ప్యాకెట్లు లభ్యమయ్యే మొత్తం గంజాయి ప్యాకెట్ల విలువ సుమారు 30 లక్షలుగా గుర్తించారు. స్థానిక అశ్వారావుపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ప్రెస్ మీట్లో పాల్వంచ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ కేఆర్కే ప్రసాద్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్బయ్య, ఎస్ఐ రామ్మూర్తి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. మల్కాన్గిరి నుంచి కొంత అంటే చైన్ ఉంది, ఇదంతాను మొత్తం మీకు ఇప్పుడు చెప్పడం అంటే ఇన్వెస్టిగేషన్కి కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆరిజిన్ వచ్చేసి ఒరిస్సా నుంచి వస్తుంది, బట్ వీళ్ళు ఇంకా మనకి కరెక్ట్గా చెప్పట్లేదు వాళ్ళ అంటే ఎక్కడ అనేది ఎగ్జాక్ట్. దీంట్లో రాజమండ్రి నుంచి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, అదేవిధంగా వైజాగ్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. మొత్తానికి ఇది ఒరిస్సా నుంచి మన మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ నుంచి మల్కాన్గిరిలో పర్చేజ్ చేసి వీళ్ళు బై రోడ్ ఈ యొక్క టూ వెహికల్స్ ద్వారా వీళ్ళు దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద అశ్వారావుపేట సిఏ గారు, అబ్బాయి గారు, అదేవిధంగా ఎస్ఐ రామ్మూర్తి గారు వారి సిబ్బందితో మార్తి ఫిల్లింగ్ స్టేషన్ ఏరియాలో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో DL4C AB 5309 అనే వాహనాన్ని ఆపి ఆ వాహనాన్ని తనిఖీ చేయగా దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, అశ్వాత్, ఎండి రాజు, విపుల్ శర్మ. అదేవిధంగా డిక్కీని చెక్ చేస్తే దాంట్లో 22 కేటేజెస్ గాంజా పట్టుబడింది. అదేవిధంగా దానికి మరికొంత దూరంలో DL4 CAE 5888 అనే వాహనం ఆగి ఎప్పుడైతే ఈ పోలీసు పార్టీ ముందు వెహికల్ చెక్ చేస్తున్నావు దాంట్లోంచి ఇద్దరు వ్యక్తులు పారిపోవడం జరిగింది. దానిలో చెక్ చేస్తే దాంట్లో ఒక 20 కేటేజెస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మొదటి వాహనంలో హోండా సిటీలో 10 మొబైల్స్, 3 వ్యక్తులు, అదేవిధంగా 22 గాంజా ప్యాకెట్స్, సెకండ్ వెహికల్లో 20 గాంజా ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది. వీరందరూ దీంట్లో ఎండి రాజు జార్ఖండ్ స్టేట్కి సంబంధించిన వాడు, అలాగే ఎండి రాజు, విపుల్ శర్మ వీరిద్దరూ ఢిల్లీకి చెందిన వ్యక్తులు. వీరు మల్కాన్గిరి నుంచి ఖలీం ఖాన్ అలాగే గుల్షన్ అనే వ్యక్తుల నుంచి ఈ యొక్క గాంజాని తక్కువ రేటుకి పర్చేజ్ చేసి అధిక మొత్తంలో రేట్లకి ఢిల్లీలో విక్రయించే క్రమంలో ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో మనకి ఈరోజు అశ్వారావుపేటలో పట్టుబడడం జరిగింది. వారి యొక్క మొబైల్స్ని మేము పరిశీలిస్తున్నప్పుడు దాంట్లో ఇది చాలా పెద్ద రాకెట్ ఉంది. దీంట్లోనూ త్వరలోనే ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి మాకు దొరికిన ఆధారాలను బట్టి దీంట్లో ఉన్న మిగతా వ్యక్తులను కూడాను ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క పట్టుబడిన గాంజా మొత్తం సుమారు 200 కేజీలు, ఆల్మోస్ట్ ఇది మనకి 15,000 పర్ కేజీ వాళ్ళు అమ్ముకుంటారు. కాబట్టి మనకి దీని కాస్ట్ 30 లాక్స్ కింద మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. 200 కేజీస్ గాంజా వర్త్ ఈస్ 30 లాక్స్.